ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ తేలుకుట్టిన దొంగల కుతకుతలాడుతున్నది. తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. 10 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఐటిఈడి ప్రయోగించేందుకు పూనుకున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కేంద్రానికి బుద్ధి చెప్పేలా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని అంటున్నారు. తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. రాష్ట్రంలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీకి ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడడం లేదు. తెలంగాణపై ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. బీజేపీ బ్రోకర్ల కాల్ డాటాలో సంచలనాలు బయటపడుతుండటంతో పార్టీ నాయకత్వం కక్షతో రగిలిపోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా చర్చ జరుగుతుండడం, రాజకీయ వర్గాల్లో చిలువలు పలువలుగా చర్చించుకోవడం, చివరకు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడంతో కమల దళపతులు తీవ్రంగా కలవరపడినట్టు తెలుస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు మంత్రులను ఏరికోరి ఎంచుకుని వారిపైన, వారి వ్యాపారాలపైన ఈడీ, ఐటీ శాఖలతో సోదాలకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం. టీఆర్ఎస్ లో ఫలానా ఎమ్మెల్యేలు, ఫలానా నాయకులపై దాడులు జరగబోతున్నాయని, వాళ్లను ఇబ్బంది పెట్టబోతున్నామని బీజేపీ కేంద్ర నాయకులు కొందరి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నట్టు సమాచారం. ప్రచారంలో ఉన్న పేర్లలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరికెపూడి గాంధీ, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వారిపై ఫిర్యాదులు చేయించి వాటి ఆధారంగా దర్యాప్తు సంస్థల్ని పురిగొల్పి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టాలనేది కేంద్ర బీజేపీ వ్యూహంగా తెలుస్తున్నది. తద్వారా టీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని, పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటు బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి, ఇలాంటి కుయుక్తుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ అన్ని విధాలా సమాయత్తమై ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ రాజకీయ నీతిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇది టీఆర్ఎస్ నేతలపైనే దాడి కాదని, తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి అని వారు చెబుతున్నారు. ప్రగతి పదంలో దూసుకుపోతున్న తెలంగాణను దారి తప్పించే కుట్రగా భావిస్తున్నారు. తెలంగాణపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడిని ఎదుర్కోవడానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని వారంటున్నారు. తెలంగాణపై జరుగుతున్న ఈ మూకదాడులను ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా అడ్డుకుంటే తప్ప బీజేపీకి బుద్ధి రాదని, తెలంగాణ ప్రజలు బీజేపీని సరిహద్దు దాకా తరిమికొట్టాలని పిలుపునిస్తున్నారు.